నాడు పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు దాని వల్ల కురుక్షేత్రంలో గెలవగలిగాడు కాబట్టి ఈశ్వరా ధనుష ఒకనాడు ధనసు పెట్టి కొట్టిన వాడిని అనుగ్రహించావు ముసలీన రోకలి పెట్టి కొట్టిన ఆవిడిని అనుగ్రహించావు ఒకనకొకప్పుడు పూర్వకాలంలో దక్షిణ దేశంలో దర్భముష్ణ అనబడేటటువంటి ఒక గ్రామం ఆ గ్రామంలో ఒక పరమేశ్వరుడు ఆవిడ యొక్క భక్తిని లోకానికి ప్రకటనం చెయ్యాలనుకున్నాడు ఆవిడ విధవరాలు పాపం ఎవరైనా విభూతి పుండ్రాలు పెట్టుకుని శివభక్తుడైతే చాలా ఆవిడ అన్నం పెట్టేది పరమేశ్వరుడు ఆయన దగ్గరికి వచ్చి నేను నీకు ఇంత గొప్ప భక్తుండని అతిశయానికి పోయిన ఒక భక్తుడికి ఆవిడ గొప్పతనాన్ని చూపించడానికి తనతో తీసుకుని వెళ్ళాడు వెళ్ళి ఆవిడ పాపం ఎక్కడో ఏదో అందరికీ పిండి అవి దంపి పెడుతూ ఉండేది ఆవిడ పేరు కూడా ఆశ్చర్యకరమైనటువంటి పేరు ఆవిడ్ని దర్భమృష్ణానబడేటటువంటి గ్రామంలో ఉండేది కాబట్టి ఆవిడ్ని అందరూ పిలవడం కూడా ఆ ముష్ణ అన్న పేరుతోనే పిలిచే విధవ కాబట్టి ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మా మేమేదో ఇలా పని మీద బయలుదేరాం బాటసారులం మాకు అన్నం పెట్టని అడిగారు ఆవిడంది తప్పకుండా పెడతాను మీరు వెళ్ళి స్నానం చేసి రండి గబగబా పాపం తనకున్న సంభారాలన్నీ తీసింది పిండి వంటలు వండింది కూరలు వండింది పచ్చళ్ళు చేసింది పులుసు పెట్టింది మడి కట్టుకుంది అన్నీ చేసింది వడ్డించడానికి సిద్ధంగా కూర్చో వీళ్ళిద్దరూ ఈవిడేం చేస్తుందో చూద్దామని ఈవిడ కొడుకు ఆవులు కాస్తున్నాడు పొలంలో వాడి దగ్గరికి వెళ్ళి ఆ పిల్లవాడి మేనమామ రూపంలో వెళ్ళాడు శివుడు వాడే ఆయన్ని చూసి మామయ్య మామయ్య ఎప్పుడొచ్చావున్నాడు ఒరిని అసాధ్యం కూడా మేనమామల ముద్దు మేలైన ముద్దు తాతలకు తా ముద్దు తాను అబ్బాయి మేనమామ వచ్చిన రోజున కూడా ఆవులు కాసుకోవడమే పొలంలో మీ అమ్మ నేను వచ్చానని అక్క చెల్లెళ్ళకి పరవశం కదండి అన్నదమ్ములు వస్తే చేసిందో చేసిందోరా ఇంట్లో ఇవాళ కూడా చర్ధండి తింటాను ఆవిడు తెచ్చుకున్నది ఇంటికి వెళ్ళి మేము భోంచేసి వచ్చేసాం మీ అమ్మ మూతలు పెట్టి నీ కోసం ఉంచింది నువ్వు వెళ్ళి తిను అన్నారు ఆవిడ శివభక్తులైన వీళ్ళిద్దరికీ పెట్టి ఆ ఉచ్ఛిష్టం తిందామని ఆవిడ చూస్తాం ఈలోగా శివుడు నాటకం కల్పించాడు ఆ పక్కన ఉన్న పక్కన సంపత్తి కలిగిన కుటుంబంలోంచి ఒక ఆవిడ వచ్చింది నువ్వు ఇలా ఉండిపోతే ఎలాగా దర్భభృష్ణ అవతలేమో మాకు పిండి దంపాలి నువ్వు రా అంది పాపాడే తప్పక పిండి దంపడానికి వెళ్ళింది ఈలాగా ఈ పిల్లవాడు వచ్చి బాబా గొళ్ళెని తీసుకుని ఇంట్లోకి వెళ్ళి అన్నీ పెట్టుకుని తినేస్తున్నాడు అవి నేడి గొళ్ళెం తీసి ఉంది వాళ్ళు వచ్చేసారేమో అన్నం నిండానికని పరిగెత్తుకుంటూ వచ్చి వచ్చేటప్పటికీ వీడు అప్పటికే పదార్థాలు తినేశాడు కొడుకు అరే రేరే రే శివభక్తుల కోసం అని ఉండాను వాళ్ళు తినకుండా తినేసావా ఎంత అపచారం రా వాళ్ళకి ఉచ్చిష్టం పెట్టినా ఎంగిలి మనం తినగా మిగిలింది వాళ్ళకి పెట్టన చేసుకున్న పాపానికి ఇప్పటికే వైధవ్యం పొందాను మళ్ళీ ఇదో కొత్త పాపం చేయన అని ఆవిడ ఎనలేని కోపంతో అక్కడ ఉన్న రోకలు తీసి వండికొట్టి పరమేశ్వరుడు యొక్క నాటకం ఆ రోకలి తగలకూడనటువంటి స్థానంలో తగిల ఆ చచ్చిపోయాడు శవం ఇంట్లో ఉంటే వాళ్ళు వచ్చి అన్నం తినరేమో అని ఆవిడ గబగబా కొడుకు పెట్టిలో పెట్టి అటక మీద పెట్టి అదంతా కడిగేసి మళ్ళీ వంట చేసేసి శివుడికి తెలియదండి భక్తి ఆవిడ భక్తి అంత గొప్పది అది నటన కాదు పరమేశ్వరుడు తన ఆంతరంగికుడితో కలిసి భోజనానికి వచ్చాడు వస్తే ఆవిడ ఏం చేసింది విస్తళ్ళేసి మళ్ళీ అన్నీ వడ్డించింది కొడుకు శమ ఆటక మీదే ఉందని పరమేశ్వరుడికి తెలుసు ఆయన అన్నాడు నువ్వు అమ్మ అన్నీ పెట్టావు బాగుంది కానీ విధవ వడ్డించినటువంటి అన్నాన్ని తినకూడదు కనీసంలో కనీసం నీ భర్త మాకు అవుపోసణ పోయడానికి లేడు కనీసం నీ కొడుకుని దగ్గర పెట్టుకుని మేము అన్నం తింటాం నీ కొడుకుని పిలువు అన్నాడు ఆవిడంది ఆ కొడుకు ఎక్కడికో వెళ్ళాడే ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం అంతా ఎందుకు గానీ నీ కోసమే కష్టపడి ఉండే తినది తినదు ఆయన అన్నాడు అలా తినకూడదమ్మా మీ అబ్బాయిని పిలు అన్నాడు ఏమిటో చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు తినమంటే కొడుకుని పిలవమంటా ఏంటి వండిందాన్ని నేనా కొడుకా తింటావా ఆవిడ తలుపు గడియేసి రోకలు అట్టుకొచ్చింది పట్టుకొచ్చి ముందు ముద్ద నోట్లో పెడతావా బుర్ర రామ సంకీర్తన పాడించనా అంది రోకలెత్తి అమ్మ బాబోయ్ తింటానమ్మా అని మళ్ళీ తలెత్తకుండా వేసిన వేసినట్టు తినేసాడు శివుడు అంతా తినేసి ఉత్తరాపోసనం బట్టి అప్పుడు ఆవిడ రోకలి పక్కనెట్టి దర్భమృష్ణ అంటారు పక్కన పెట్టి ఏమమ్మా ఇప్పటికైనా నీకు తృప్తి అన్నాడు ఇప్పుడు నాకు తృప్తి అని నేల మీద పడి వలవలా ఇచ్చింది ఏమైందమ్మా అన్నాడు అయ్యో కొడుకు తిన్నాడన్న కోపంలో కొట్టానయ్యా చచ్చిపోయాడు ఎందుకమ్మా ఏడుస్తావు ఆ కొడుకుని పేరు పెట్టి పిలిచాడు శివుడు వాడు అటకమించి కిందకి దూకాడు ఈశ్వరుడు తలుచుకుంటే ఎంతసేపండి ఆవిడ పొంగిపోయి ఓ నా జన్మ సార్థకత చెందింది పరమేశ్వర మీరా అని ఆయన కాళ్ళ మీద పడింది ఆయన వెంటనే ఆవిడికి సాయుధ్యం ఇచ్చాడు మోక్షం ఇచ్చాడు కాబట్టి ధనుష ధనుష ముసలేనా రోకలు చూపిస్తే నువ్వు ఇష్టపడతావు రోకటి దెబ్బల కంటే రోకలు అట్టుకొస్తాను శంకరాచారులు వారు అలగడం ముసలీన చాష్మ బిర్వా రాళ్ళు పెట్టి కొడితే నువ్వు సంతోషంగా ఉంటావని విన్నాను ఒక చోట పూర్వం అరవై మూడు మంది నాయనార్లు శైవ సంప్రదాయంలో అంటే వాళ్ళకి ఏమీ చదువు ఇది లేకపోయినా అపరిమితమైన భక్తి కలిగిన వాళ్ళు పరమశివుని అందులో షాక్య నాయనార్ అని ఒక నాయనారు ఆ షాక్య నాయనార్ పరమేశ్వరుణ్ణి పూజ చేయాలని కోరిక కానీ ఆ రోజులలో ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు కానీ ఆనాడు ఉన్న పరిస్థితులు కానీ శివాలయంలోకి వెళ్ళి పూజ చేయడానికి యోగ్యమైనవి కౌ శివాలయంలోకి వెడితే ప్రమాదం శిక్ష వేసేవారు అప్పుడు కాబట్టి అతనికి శివాలయానికి వెళ్లకుండా ఉండలేడు అతను రోజు కావేరీ నదిలో స్నానం చేసి శివాలయం ముందు నించుని ఎదురుగుండా తలుపులు తెరిచి శివలింగం కనపడుతుండేది పైకి పళ్ళు పటపట కొరికి కోపంతో శివుణ్ణి కొడుతున్నట్టుగా రాళ్ళు తీసి చేతిలో రాయిట్టుకుని ఈశ్వరా ఇవి మల్లెపూల చెండనుకోండని మనసులో సంకల్పం చేసి ఓం ని ధనపతయ్యైన మహా అని లోపల అనుకుని మొహం పెట్టి పళ్ళు పటపట కొరుకుతున్నట్టుగా రాయి విసిరేవాడు ఆ రాళ్ళు వెళ్ళి శివలింగానికి తగులుతూ ఉండేవి లోకమంతా ఏమనుకునేవారంటే వీడు భలే శివాలయంలో శివలింగాన్ని కొడతాడరా వీడు వీడు పాపం శివభక్తి ఉన్నవాడు కాదని రాజు ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఉన్న పరిస్థితులు అవి ఇప్పుడు అవి నేను సభాముఖంగా వివరించడం బాగుండదు కాబట్టి వాళ్ళందరూ ఈయన్ని ఏమీ చేయకుండా ఊరుకున్నారు ఈయన మాత్రం ఆంతరమునందు రాళ్లతో పూలుగా మార్చి ఈశ్వరుణ్ణి పూజ చేసేవాడు పరమేశ్వరుడు దాన్ని పూలగా స్వీకరించేవాడు ఒకనాడు పెద్ద వర్షం ఆ వర్షంలోనే ఆయన కావేరీనిది స్నానం చేసి శివార్చన చేయకుండా అన్నం తినకూడదని ఆ శివాలయం దగ్గరికి వచ్చి ఒక్కొక్క రాయి తీసి వానలో తడిసిపోతూ కళ్ళంబట నీరు కార్చి ఏడుస్తూ నా జన్మలో ఎప్పుడైనా నీ దగ్గర కూర్చుని శాస్త్రీయంగా పూజ చేస్తానా శివా ఇలా రాళ్లతో పూజ చేస్తేనే నా బతుకి వెళ్ళిపోతుందా అని ఏడుస్తూ ఒక్కొక్కరాయి విసురుతున్నాడు తిడుతున్నట్లుగా నటిస్తూ ఏడుస్తూ భక్తితో ఆయన నామని చెప్పి విసురుతున్నాడు లోపల నామం పైకి కోపంగా ఉన్నట్టు అతని ఆర్తి ఈశ్వరుడు అర్థం చేసుకున్నాడు ఒక్కసారి పార్వతీ సహితుడై చంద్రకళాధరుడై దర్శనమిచ్చి ఆ షాకీ నాయనారిని తనలో కలిపేసుకున్నాడు తర్వాత శివాలయం వైభవంలోకి వచ్చింది శివ పూజలు జరిగాయన్నది వేరు వృత్తాంతం కాబట్టి రాళ్లతో పూజ చేసినటువంటి వాడి యొక్క పూజ స్వీకరించి మోక్షం ఇచ్చావు పట్టుకున్న ఆవిడికి మోక్షం ఇచ్చావు ధనసు పెట్టి కొట్టినవిడికి మోక్షం ఇచ్చావు న నమస్కారం చేద్దామంటే తెలియట్లేదు ను తిభి స్తోత్రం చేద్దామంటే తెలియలేదు పూజా ఎలా పూజ చేద్దామో తెలియట్లేదు ధ్యాన సమాధి న ధ్యానము సమాధిలోకి వెడదామంటే నువ్వు తృప్తి చెందేవాడివి కావంటున్నారు ధనుష ముసలేన చాస్మభిర్వా వదతే ప్రీతికరం తథా కరోమి ఇందులో ఏది నీకు ఇష్టమో చెప్పు నేను కూడా ఈ మూడింటిలో నీకు ఇది ఇష్టమో చెప్తే అది చేసి నీలోకి వచ్చేస్తాను ధనస్సుతో కొడితే ఇష్టమా చెప్పు ధనస్తో కొట్టేస్తాను రోకలతో కొడితే ఇష్టమా చెప్పు రోకలతో కొట్టేస్తాను రాళ్లతో కొడితే అని చెప్పి రాళ్లతో కొట్టేస్తాను అంటే శంకరాచార్యులు వారు నిజంగా ఏదో వైరభక్తిని ప్రతిపాదించారనో అలా చాలా కొట్టడమైన ఇష్టపడ్డారనో మీరు అనుకుంటున్నారా అది కాదు శంకరుల ఉద్దేశ్యం ఏమిటంటే మనసు పరమేశ్వరుని ఎందే పెట్టి అపరిమిత భక్తి కలిగిన వాడైతే అపరిమిత భక్తి కలిగినటువంటి వాడు పైకి ఉపచారము చేసినట్టుగా కనపడకపోయినా దాన్ని ఈశ్వరుడు ఉపచారముగా తీసుకొని అసలు ఇంత ఫలితం ఇస్తాడని చెప్పడానికి వీలు లేనంత ఫలితాన్ని ఇస్తాడు రాళ్ళు విసరడంలో వైరభక్తి ఉందా రాళ్ళు విసరడంలో భక్తుందా అర్జునుడు కలియబడ్డంలో ధనస్సు పెట్టి కొట్టడంలో పరమశివుడని తెలిసి వైరభక్తితో కొట్టాడా లేకపోతే పరమశివుడని తెలియక తన క్షాత్రధర్మంతో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డా లేకపోతే ఆవిడ విధవ రోకలి పెట్టి కొట్ట కొడతాను అండంలో పరమశివుని ఎందు భక్తితో కొట్టబోయిందా లేకపోతే భక్తి లేకుండా వైరంతో కొట్టబోయిందా వైరభక్తితో చేసిన శ్లోకం కాదు శంకర భగవత్పాదులు వైరభక్తిని ప్రతిపాదన చెయ్యరు శంకరుని చేసింది శుద్ధ సత్వ భక్తి అది కేవలముగా గుండె నిండా భక్తి నిండిపోయినటువంటి వాడు ఏం చేసినా ఈశ్వరుడు స్వీకరిస్తాడు భక్తి లేకుండా నువ్వు ఎన్ని వంకర నమస్కారాలు చేసినా అది శరీర భంగిమవుతుందేమో కాని అది మాత్రము నమస్కారము కాదు నువ్వు పూజ చేస్తున్నాను అని నువ్వు ఎన్ని పట్టుకొచ్చి ఎక్కడ పెట్టినా అవన్నీ ఈశ్వర సృష్టిలోవే ఒకానొకప్పుడు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఒక ఆవిడ అడిగింది అయ్యా నేను లక్ష బిల్వార్చన చేద్దాం అనుకున్నాను ఐదు వందల బిల్వాలు తక్కువయ్యాయి ఏం చేయమంటారని అడిగింది రమణ మహర్షి అన్నారు ఐదు వందల మాటలు నీ ఒళ్ళు బిల్లుకో అదేమిటంటే అలా చెప్పారండి అంతేగా నీకు లక్ష బిల్వార్చన అంటే ఏమిటి బిల్వాలు గిల్లడం నువ్వు ఎప్పుడైనా భక్తితో నిజంగా బిల్వాన్ని చేత్తో పట్టుకుని వేశావా బిల్వార్చన చెయ్యడము అంటే బిల్వాలని పళ్ళెల్లో పేర్చాలి ఒక్క ఈనె మాత్రమే ముట్టుకోవాలి దానికి బూజు ఉండకూడదు పురుగు ఉండకూడదు కన్న ఉండకూడదు తెగిపోకూడదు పళ్ళెల్లో బిల్వదళాలని పేర్చి ఇస్తుంటే నమహ అన్న నామం చెప్పినప్పుడు ఈ బిల్వదళం పడాలి పడేటప్పుడు ఈయన పట్టుకుని ఇలా వేస్తే శివలింగం మీద ఈనెలు తగిలితే లక్ష్మీ కటాక్షం బోర్లా పడితే జ్ఞానం ఎందుకంటే ఐదు స్థానముల ఎందు మాత్రమే లక్ష్మీదే ఉంటుంది ఇంకా ఆవిడ ఉండి అనుగ్రహ స్థానముగా ఆరో స్థానం లేదు ఐదే ఒకటి పద్మం పద్మంలో ఉంటుంది రెండు ఆవు యొక్క వెనక తట్టు వెనక ప్రాంతంలో ఉంటుంది ఏనుగు యొక్క కుంభస్థలం అక్కడికి మూడు సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానం అందుకే అక్కడ సింధూరంతో అలదుకుంటారు శంకరభగత్పాదులు సౌందర్యలహరిలో తనోతు స్థవదన సౌందర్యలహరి అంటూ శ్లోకం కూడా చేశారు ఆ పాపట ప్రారంభ స్థానం కాబట్టి అది స్థానం చిట్ట చివరగా ఐదవ లక్ష్మీ స్థానం బిల్వదళం బిల్వదళంలో లక్ష్మీదేవి ఉంటుంది ఈనెలున్న వేపు లక్ష్మీదేవి ఉంటుంది అసలు ఆవిడ తపస్సు చేసి సృష్టించింది ఆ చెట్టుని బిల్వదళం యొక్క ఈనలు శివలింగానికి తగిలితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది బోర్లా పడితే జ్ఞానం వస్తుంది కాబట్టి ఎటుపడుతోందని చూడకుండా ఈయన పట్టుకుని వేస్తూ ఉండాలి తప్ప మారేడు దళాన్ని ఇంకొకలా మీరు పట్టుకుంటే దళం రాలిపోయి రెండున్నవి శివుడి మీద పడితే అపచారం అవుతుంది అసలు ఎంతమంది మీ పళ్ళెల్లో పెట్టి చేస్తున్న మారేడు దళాలతో అర్చన ఎంతమంది మీ ఈయన పట్టుకుని మూడాకులు ఉన్నాయో లేదో చేసి చూస్తున్నాం మీరు పెద్ద పెద్ద పీఠాలకు వెళ్ళి చూడండి బా తడిచేసిన బట్ట బాగా పిండేసి మారేడుదలాన్ని పళ్ళెంలో పెట్టి జాగ్రత్తగా తుడిచి మళ్ళీ బోర్లా వేసి మళ్ళీ తుడిచి ఈనెలు అందేటట్టుగా పళ్ళెంలో పెట్టి పళ్ళెం తర్వాత పళ్ళెం పళ్ళెం తర్వాత పళ్ళెం ఇస్తుంటే ఆ ఈనె తీసి శివలింగానికి అర్చన చేస్తారు అలా నువ్వు చేసినది ఏది ఉందో దాని వలన నీకు ఫలితం కలుగుతుంది సాశ్రద్ధాకరితా యా వస్తువులభ్యతే అంటారు శంకర భగవత్పాదులు భాష్యం చేస్తూ శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏమిటో చెప్తారు కాబట్టి అసలు నువ్వు పూజ అన్న మాటతో ఒక తంతు చేస్తున్నావు కానీ నిజంగా నువ్వు చేస్తున్న పూజేది నిజంగా నువ్వు చేస్తున్న శ్రద్ధేది ఎవరు చెప్పారు అన్ని బిల్వాలు రొట్టలు రొట్టలు పట్టుకు చేయమని ఎవరు చెప్పారు నీకు అందులో సాలె పురుగులు ఉన్నాయో పురుగు పురుగుందో ఎక్కడ చూశాం తొక్కేసిన బట్ట తీసుకొచ్చి అక్కడ వేసి దాని మీద బిల్వాలన్నీ గోనె బస్తాలతో పంపేస్తావా వంపేసి అవి ఆకులు రెండున్నాయో మూడున్నాయో బూజుందో పురుగుందో చూడకుండా మారేడు దళాలు వేడి పట్టికెళ్లి పరమేశ్వరుడి మీద కుప్ప కింద పోసేస్తావా అదే అర్చనంటే అందుకని నువ్వు తొక్కేయడం లోపలికెళ్ళి మారేడు దళాలని కాదు భక్తి కలిగితే ఏక బిల్వం శివార్పణం ఒక్క మారేడు దళాన్ని అందుకే శివుని శిరమున కాసిన్ని నీళ్లు జల్లి పత్తిని సుమంత నెవ్వాడు పారవయిచు కామధేనువు వానింటి గడిపశువు అల్ల సురశాఖవానింటి మల్లె చెట్టు భక్తితో ఇన్ని నీళ్లు చల్లితే పొంగిపోతాడు భక్తితో ఒక్క దళం సమర్పించు పరవశించిపోతాడు ఆ భక్తి లేకుండా నువ్వు ఎంత రొట్ట తెచ్చిస్తే ఆయనకి నువ్వు కొత్తగా తెచ్చింది ఉంది ఆయన సృష్టించింది ఆయనకి ఇస్తున్నావు తేవడంలో నీకు శ్రద్ధ లేదు మనసు లేదు భక్తి లేదు ఎందుకు వచ్చిన దిక్కుమాలని అర్చన అర్చన కాదది అర్చన అనబడేటటువంటి పేరున్న ఒక నాటకం కొంతసేపు జరుగుతుంది అది దాన్ని ఈశ్వరుడు స్వీకరించాడు కాబట్టి నతిభిర్ నుతిభి స్వమీష పూజ ఆయనకి పూజ చేయడం అంటే గుండె నిండా భక్తి ఎవరికి ఉందో వాళ్ళు చేసిన పూజ పూజాని మనం అనడానికి కూడా ఆశ్చర్యకరంగా అంగీకార యోగ్యము కాని స్థితిలో ఉన్న ఆయనకు అది పూజ రాళ్లతో చేశాడు మనం చెయ్యొచ్చా నీకు రాళ్లతో పూజ ఎందుకు ఇవాళ ఎవరి నిండి పూజ చేయిద్దన్నారు భక్తితో చెయ్యి ఆనాటి పరిస్థితికి ఆయన చేశాడు ఈనాడు నిన్ను చేయమని కాదు శంకరాచార్యుల వల్ల శ్లోకం ఇవ్వడానికి కారణం ఏమిటంటే పదార్థమునకు లొంగేవాడు కాడు నీ భక్తికి లొంగేవాడు ఆయన నువ్వు గుండె నిండా ఆయన పట్ల ప్రేమ పెట్టుకుంటే ఆయన నీకు వశుడవుతాడు నీ మనసు ఆయన ఎందు నువ్వు పెట్టలేకపోతున్నావు నువ్వు ఆయన్ని శరణాగతి చేసి నీ మనసును ఆయన్నే స్వాధీనం చేసుకుని భక్తి అన్న తాటితో కట్టమనడుగు నిన్ను మళ్ళీ భక్తితో ఉద్ధరిస్తాడు ఈ రెండింటిలో ఏదో ఒక మార్గం ఎంచుకో నీ అంత నువ్వు భక్తితో ఉండగలవా భక్తితో ఉండడానికి ముహూర్తములు ఉండవు ఏకాదశి నాటి నుంచి భక్తిగా ఉంటానండి అనడానికి ముహూర్తం కాదు భక్తి జన్మత రావాలి ఈశ్వరానుగ్రహంతో రావాలి ఈశ్వరానుగ్రహంతో రావలసిన భక్తి నీకు రాకపోతే జన్మ వృధా అయిపోతుంది అయిపోతోంది కాబట్టి ఆయనకి చెప్పు నా మనసు నా మాట వింటలేదు ఈశ్వరా భక్తి అన్న పాశములతో కట్టమనడుగు శరణాగతి చేయి సదామోహాటవ్యాం చెరచు యువతీనాచగిరౌ నట త్యాచా చాఖాధడిత స్వైరవిత కపాలింత చపలం దృఢం శివ భజ్వాతీనం కురువి భో అని శంకర భగవత్పాదులు భక్తితో ఉపాసకుడు తరించవలసినటువంటి విధి విధాన నిర్ణయం చేస్తూ అత్యద్భుతంగా భక్తి అన్న మాట ఎలా అన్వయమవుతుందో చెప్పడానికి ఎంచుకున్నటువంటి శ్లోక విధానం అది జగద్గురువులై ఆ స్థానంలో కూర్చొని మనుష్య కోటికి ఉపద ఉపదేశం చేసి మనని ఉద్ధరించడానికి ఆయన మీద పెట్టుకుని శంకర భగవత్పాదుడు కింది చెప్పినటువంటి శ్లోకాల శ్లోకాలు